రెండవ రోజు గడియారం సెంటర్లో కార్మికుల ధర్నా. స్తంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు రెండవ రోజు బుధవారం గడియారం సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడు పెద్దబోయిన లింగయ్య యాదవ్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టీయుసి జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ను మాట్లాడుతూ సమ్మె విజయవంతమైనందున ప్రభుత్వ కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మిక యజమాన్యాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందన్నారు. ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించిందన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి యువతను నిరుద్యోగులుగా మార్చిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అమ్మి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు. మతోన్మాదాన్ని రాజకీయాలలోకి తీసుకుని వచ్చి ఆహార అలవాట్లపై పెత్తనం చేస్తుందన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పిఎఫ్ ఇఎస్ఐని సంక్షేమ కోడ్ ద్వారా విచ్ఛిన్నం చేయడం జరుగుతుందన్నారు. వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మోసపూరితమైన కార్మికులకు అన్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు రోజులు కార్మిక లోకం అంతా అన్ని సంఘాలు ఏకమై కార్మిక లోకం సమ్మెలో దిగింది. దాదాపు 20 కోట్ల మంది సమ్మెలో ఉన్నారు. అది చేసినప్పటికీ కూడా మోడీ గవర్నమెంట్కు బుద్ధి లేకుండా వాళ్ళు చేసే పరిస్థితి కనపడతలేదు, చెయ్యరు కూడా అనేది అనుకుంటున్నాం. కాబట్టి ఈ సంఘాలు ఎన్ని కష్టాలు పడ్డా కానీ వచ్చే ఎన్నికలలో ఈ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఓట్లతోని కార్మికులంతా కార్మిక ప్రజలంతా కూడా ఓడగొడితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు. అప్పుడే మన సమస్యలు ఏమైనా ఉంటే న్యాయంగా తీర్చుకోగలము. కాబట్టి మరి నిజంగా కూడా ఇప్పటికీ ఎన్నో రకాల ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ కనీసం వేతనం లేకుండా సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఖాతరు చేయకుండా ఇప్పటి వరకు కనీసం 18,000 జీతం చేయలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్కు పంపించడమే ఉద్యోగం జరిగితేనే తప్ప ఈ కార్మికులంతా ఏకమై చేస్తే తప్ప ఎన్నో సమస్యలు. కనీస వేతనం లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులర్ చేసేది లేదు. దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే లక్షలాది మంది కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు సమ్మెలో పాల్గొని ప్రభుత్వ కార్యాలయాలు, ఎల్ఐసి బ్యాంకులు, పోస్టలు, బిఎస్ఎన్ఎల్, ఇతర బ్యాంక్ అన్ని రకాల ఆఫీసులను కూడా మూతపడ్డాయి. విధులకు గైరాజర్ అయినారు. అసంఘటిత రంగ కార్మికులు ఇప్పటికే తమ పనులు బంద్ చేసి పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి రావడం జరిగింది. కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెండో రోజు సమ్మెలో ఈరోజు లక్షలాది మందిగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆర్థిక విధానాలని, సంస్కరణల్ని మరింత వేగం చేసి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ఈరోజు వాళ్ళకి దాసోహంగా వ్యవహరిస్తున్నాడు. అందుకనే నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను నిరసిస్తూ కార్మిక వర్గం కన్నెర చేసింది. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్న డిమాండ్, 12 డిమాండ్లు ఉన్నాయి. ఈ 12 డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పలు డిమాండ్ల పట్ల కార్మిక వర్గం, ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మె చేసి ఈరోజు తలరాస్తున్న హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించుతున్నారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న అన్ని కార్మిక సంఘాల తరఫున ఈరోజు పెద్ద ఎత్తున నల్గొండ క్లాక్ టవర్లో జరుగుతున్నటువంటి సమ్మెకే ఇది నిదర్శనం. ఇప్పటికే ర్యాలీలు, సమ్మెలు పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లో జరుగుతున్నాయి. విజయవంతంగా ఈ రెండో రోజు కూడా సమ్మెలో పాల్గొన్న కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిన్న, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పారిశ్రామిక వాడల్లో, అసంఘటిత రంగ కార్మికుల్లో, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకింగ్, ఎల్ఐసి, అదే రకంగా పోస్టల్, ఈ రంగాల్లో పెద్ద ఎత్తున సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసేటటువంటి విధంగా కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలోకి వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఏవైతే అవలంబిస్తుందో వాటిని వెనక్కి తీసుకొని కార్మికులకు అనుకూలమైనటువంటి విధానాలని తీసుకొచ్చేటటువంటి విధంగా చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న, ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ దమనకాండ కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు చేసి సమస్యను పరిష్కారం చేయాలి, లేకపోతే ఇది మరింత దీర్ఘకాలిక సమస్యగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గతిదించే వరకు కార్మిక వర్గం అంతా కూడా ఐక్యముఖంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం అనేది జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు దండంపల్లి సత్తయ్య, సలీం, కేఎస్ రెడ్డి, సుంకిశాల వెంకన్న, కుంభం వెంకన్న, ఎన్ఆర్ రాజు, వెంకటయ్య, అద్దంకి నరసింహ, సాగర్ల యాదయ్య, బోడ ఇస్తారి, ఒక్కలి రవికుమార్, ఏ యాదయ్య, జి బాలస్వామి, కుంట్ల జానయ్య, కె మల్లేశం, పెరిక అంజమ్మ, లింగాల ఎల్లమ్మలతో పాటు ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఎన్ఎఫ్పిటి, ఏఐపిఇయు, టిఎంఎస్ఆర్యు, మున్సిపల్, హమాలి, రైస్ మిల్లుల ట్రాన్స్పోర్ట్, ఆర్టీసి, టిఎస్, బిసిఎల్, ఎస్డబ్ల్యూఎఫ్, ఇయు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.